పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పురపర్తి వరతోటలో నివసిస్తున్న ఆకన లక్ష్మీనారాయణ దివ్యాంగుడిగా పుట్టినప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తండ్రి సహకారంతో పీజీ పూర్తి చేసి ప్రైవేట్ కాన్వెంట్లో టీచర్గా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ జీవనాన్ని సాగించారు. 2011లో వివాహం అయింది. అయితే ఇప్పుడు తనలోని శక్తి క్షీణించడంతో తల్లిదండ్రులను భార్యాపిల్లలను పోషించుకోవడం కొంచెం కష్టంగా మారిందని తన బ్రతుకు బండి నడిచేదలా అని వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఏదైనా ఉద్యోగాన్ని కల్పించాలని తన గోడును విన్నవించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పులపర్తి వారి తోట గ్రామంలో నివసిస్తున్న ఆకన లక్ష్మీనారాయణ దివ్యాంగుడిగా పుట్టినప్పటికీ తండ్రి సహకారంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి 2003 నుండి 2005 వరకు ప్రైవేట్ కాన్వెంట్లో టీచర్గా, 2005 నుండి 2015 వరకు నర్సాపూర్లో ప్రైవేట్ లెక్చరర్గా, 2015 నుండి 2019 వరకు స్టూడెంట్స్ సహకారంతో పనిచేసి కొద్దిగా నిలబడి పనిచేసుకునే స్థితి నుండి నడవలేని స్థితిలోకి ఇప్పుడు వచ్చారు. 2011 మేలో వివాహం జరిగింది. భార్య కూడా దివ్యాంగురాలు, మోక చెవిటి కూడా. ఇప్పుడు తల్లిదండ్రులు భార్యాపిల్లలను పోషించే ఆర్థిక స్తోమత లేక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కాలేక అరకొరగా ఎగ్జామ్స్ రాసి సక్సెస్ సాధించలేకపోయారు. తనకున్న క్వాలిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా చిన్న జాబ్ కంప్యూటర్ ఆపరేటర్గా లేదా ఏదైనా జాబ్ని కల్పిస్తే తన కుటుంబాన్ని పోషించుకోగలనని తన విన్నవించుకుంటున్నారు. మాది మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పులపర్తి వారి తోట గ్రామం. ఆకన లక్ష్మీనారాయణ సన్నా సహజీవుడిని. నేను చిన్నప్పటి నుంచి ఎత్తి పెట్టి నడవడం వల్ల నాన్నగారు స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉండేవారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఆయన సహకారంతో నేను పీజీ వరకు పూర్తి చేశాను. 2003 నుండి 2005 వరకు ప్రైవేట్ కాన్వెంట్లో పనిచేశాను. 2005 నుండి మార్చి 2019 వరకు కూడా 2 ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా విద్యార్థుల సహకారంతో పనిచేయగలిగాను. ప్రస్తుతం నిలబడి చెప్పే స్థాయి నుండి కూర్చుని పని చేసుకునే స్థాయికి దిగజారిపోయాను. నాకు 2011 మేలో వివాహం జరిగింది. ఆమె దివ్యాంగురాలు, డఫ్ అండ్ డమ్. నాకు ఇద్దరు పిల్లలు. నా మీద ఆధారపడి తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు. నాకు ఏదైనా ఉద్యోగం కల్పించండి అని రీసెంట్గా నర్సాపురం ఎమ్మెల్యే గారు అయినటువంటి ముదునూరు ప్రసాద్ రాజు గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. నా స్నేహితులు విద్యార్థులు నాకు ఒక సలహా ఇచ్చారు. ఇదే విషయాన్ని మీరు సోషల్ మీడియా ద్వారా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తే ఖచ్చితంగా ఆయన మీకు కూర్చుని చేసుకుని ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా కూర్చుని చేసుకునే ఒక కంప్యూటర్ ఆపరేటర్ కానీ గుమస్తాగా కానీ ఏదో ఒక బ్యాక్లాగ్ పోస్టు అది ఉద్యోగాన్ని కల్పించి కల్పిస్తారని నేను ఆయన్ని సోషల్ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాను. ఆయన నా యొక్క విన్నపాన్ని స్వీకరించి నన్ను నా కుటుంబాన్ని ఆదుకొని నేను సమాజంలో నిలబడే స్థాయికి తీసుకొస్తారని
ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని సోషల్ మీడియా మిత్రులంతా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే విధంగా షేర్ చేస్తారని విన్నవించుకుంటున్నాను. నా ఫోన్ నంబర్ 9030591569. నా వాట్సాప్ నంబర్ 8328073183. సరిగా బతుకు బండి నడిచేదెలా ఈ కథనాన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్లేలా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా షేర్ చేసి మనవంతు సాయాన్ని అందిద్దాం. Bye.